हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम ड्राई मटन ये विधंगा चेसुकोवालो चूद्दाम इवी संवत्सरं पाटु उंटाई मुंदुगा 2 केजी मटन तीसुकोंडी तीसुकोनी इला ओक कत्तिपीट तीसुकोनी इला कट चेसुकोंडी ఒకటి కట్ చేసి చూపెడతాం మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఈ విధంగా మొత్తం అంతా పీస్ మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి చాలా లావుగా కట్ చేసుకోవద్దు ఎక్కువ సన్నగా కూడా ఉండకూడదు లావుగా కూడా ఉండకూడదు ఈ విధంగా పీస్ ని కట్ చేసుకోవాలి సన్నగా ఉంటే ఎండిపోయిన తర్వాత ఇంకా సన్నగా అయిపోతాయి లావుగా ఉంటే తొందరగా ఎండవు కాబట్టి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలాగే మొత్తం మటన్ అంతా ఈ విధంగానే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి నేను బోన్స్ లేకుండా తీసుకున్నా ఇప్పుడు ఇందులోకి మసాలాలు ప్రిపేర్ చేద్దాం 1 టేబుల్ స్పూన్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇది 2 కేజీ మటన్ కడగకూడదండి మటన్ కి కడిగితే టేస్ట్ పోద్ది 1 టేబుల్ స్పూన్ కారం తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఇప్పుడు చూడండి ఈ విధంగా మసాలాలన్నీ పీసెస్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలాలన్నీ పీసెస్ కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక తాడు తీసుకోండి తీసుకొని ఆ తాడు ఇగో ఈ విధంగా సమానంగా ఈ విధంగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మనం ఈ తాడుని ఇలా ముడివేద్దాం ఇలా ముడివేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పీసెస్ కన్నీ ఈ విధంగా చూడండి ఈ విధంగా మనం అల్లుకోవాలి ఒక పీస్ తర్వాత ఒకటి టైట్ గా అల్లుకోవాలి ఈ విధంగా అల్లుకుంటూ మొత్తం పీసెస్ అన్ని కూడా పెట్టేసుకోవాలి మనం మటన్ ని కడగకూడదు కడిగితే టేస్ట్ అంతా పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు వేయడం వల్ల మన మటన్ అనేది ఎండిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇది కర్రీలోకైనా చట్నీలలోకైనా మనం బాగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి తాడునంతా ఇలా ముడి వేసుకోవాలి చివరిగా ఇలా ముడి వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఆరబెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎండలో బాగా 5 డేస్ వరకు ఎండబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను 5 డేస్ ఈ విధంగా ఎండబెట్టుకున్నా తర్వాత తాళ్ళలోంచి తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని పీసెస్ ఈ విధంగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇవి సంవత్సరం పాటు ఉంటాయి